సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పరిధిలోని పటేల్గూడ గ్రామంలో పెద్ద ఎత్తున దుర్గామాత అమ్మవారి ఆలయ అవతరణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆలయ నిర్వాహకులు అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ ముజిరాజ్తో పాటు ఇక్కడ గ్రామ పెద్దలంతా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పటాన్చెరు నియోజకవర్గం మొత్తం పటేల్గూడ గ్రామం వైపు చూస్తుంది. చాలా అంగరంగ వైభవంగా స్థపతులు వేద పండితుల మధ్య అమ్మవారి ఆలయ ప్రాంగణం ప్రారంభించారు, ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి గుడి కట్టాలని ఒక నిర్ణయించుకున్నాం మేము. మాకు పటేల్గూడ గ్రామం లోపల గత 22 సంవత్సరాల కింద మేము ఇక్కడ ముందలున్నటువంటి దుర్గామాత దేవాలయం నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క పటేల్గూడ గ్రామానికి 18 కాలనీలు వెలిసినాయి, ప్రజలు కూడా ఎక్కువైపోయారు. మరి దానిలో భాగంగా మాకు ఒక అమ్మవారి గుడి కట్టాలని ఒక సంకల్పం ఉండే, భారీ ఎత్తున భారీ బడ్జెట్తో కట్టాలని సంకల్పం ఉండే, మరి దానికి గ్రామస్తులందరూ కూడా కాలనీవాసులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మించుకోవడం జరిగింది. మరి ఈ ఆలయం నిర్మించడం వల్ల మాకు, మా కుటుంబానికి, మా గ్రామానికి చాలా సంతోషం ఉంది. మరి ఈ ఆలయం నిర్మాణం వెనుక మరి కొంతమంది గ్రామ పెద్దలు కూడా, కొడుకంచి జగన్ కానీ, శ్రీనివాస్ కానీ, లక్ష్మణ్ కానీ, రొయ్యల రాజు కానీ, వీళ్ళంతా నిత్యం నా ఎంబడుండి ఈ ఆలయ నిర్మాణానికి సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ జన్మ ధన్యమైందని చెప్పవచ్చు, ఎందుకంటే 100,000 కోట్ల ఉన్న వాళ్ళు కూడా గుళ్ళు కట్టేందుకు ముందుకు రాని పరిస్థితి. మీరు దగ్గరుండి ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని చాలా తక్కువ సమయంలో ఇంత గొప్ప ఆలయాన్ని రెడీ చేసి పెట్టారు, ఎట్లా అనిపిస్తుంది? అన్నీ అడ్డంకులు పోయినాయి అనుకోవచ్చా? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అమ్మవారి ఆలయం నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. మాకు, మాకు కానీ, మా కాలనీవాసులకు కానీ, మా గ్రామస్తులకు కానీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క అమ్మవారి పూజలు రోజు కూడా చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అంటే స్థానిక ఎమ్మెల్యే గూడెం అయ్యపాలరెడ్డి సహకారం ఎంతో ఉందనుకోవచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారితో కూడా మీరు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, భూపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు, పెద్దల సహకారం ఎట్లా ఉంది నియోజకవర్గానికి సంబంధించి? పెద్దల సహకారం కూడా, గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం కూడా చాలా ఉంది. మాకు ఈ స్థల విషయంలో కూడా కొద్దిగా వివాదం ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ పరిష్కారం చేయడం జరిగింది. ఆయన కూడా పటేల్గూడెం గ్రామం తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకాంత్ గారు, ఆలయము మీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది, ఇంత పెద్ద ఆలయం అతి తక్కువ టైంలో వితిన్ 6 మంత్స్ లోపల చేయడం, అది ఎంపీపీ సహకారంతో, గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలందరూ సహకరించడం. కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండే, అది కూడా ఎమ్మెల్యే గారు క్లియర్ చేసి ప్రతి తొందరలో ఈ విగ్రహ ప్రతిష్ట చేసుకుని మాకు అందరికి సంతోషంగా ఉంది. అయితే నాకు ఒక డౌట్, మీరు చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అభివృద్ధి పరంగా, ఈ గుడి ప్రారంభోత్సవ వేడుకలో చాలామంది యువకులు మేము చూస్తూ ఉన్నాం, ఇంతమంది యువకులు గుడి పనులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ వెంట ఉన్నారు, ఏం చెప్తారు, ఎట్లా వస్తున్నారు ఇంతమంది యువకులు శ్రీకాంత్ దగ్గరికి? మాపై ఉన్న అభిమానం, మాపై ఉన్న నమ్మకమే వాళ్ళకు మా బలం, మాతో పాటు వస్తున్నారు వాళ్ళు, ఇంకా సంతోషంగా ఉంది వచ్చినందుకు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనతో పాటు స్థపతి రాజుగారు ఉన్నారు. చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద ఆలయం ఈరోజు భక్తుల కళ్ళలో ఆనందం మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా ఎన్నో 100 ఆలయాలు నిర్మించారు, కానీ అతి తక్కువ సమయంలో ఈ ఆలయం నిర్మించబడింది అని చెప్పి మీరు ఇందాక చెప్తూ ఉన్నారు, నిజమేనా? నిజమే. అంటే మాకు స్వేచ్ఛ ఇచ్చాడు ఎంపీపీ గారు, కొంచెం మనం అనుకున్నది మనకేం కావాలంటే అది ఇచ్చాడు కాబట్టి మనం ఆయన అనుకున్న టైంకి మనకి ఇచ్చేయగలిగిన వర్క్, చాలా అద్భుతమైన వర్క్ ఇది. నేను చేసిన వర్క్ లేక చాలా ఫుల్ పవర్ఫుల్ టెంపుల్ కూడా ఇది. ఆలయ నిర్మాణానికి సంబంధించి వేద పండితులు అందరితో మాట్లాడి ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు? ఈరోజు ధ్వజస్తంభం కూడా పెద్ద ఎత్తున నిలబెట్టడం జరిగింది, ఏం చెప్తారు? ఈ ధ్వజస్తంభం ఏదైనా మాకు ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు, చేయగలిగాను సార్, అంతకుమించి ఏం లేదు, ఫుల్ స్వేచ్ఛ ఇచ్చాడు నాకు, చేయగలిగాను. ఎట్లా అనిపిస్తుంది పటేల్గూడ గ్రామానికి వచ్చారు, మీ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? నేను గ్రామస్తునే, మాజీ నీటి సంఘం చైర్మన్, ఎంపీపీ గారు మనం ఇది చేద్దామని ఒకసారి పిలిపించిండు, పిలిపించి ఇట్లా గూడి నిర్మాణం చేయాలనుకుంటున్నా అంటే సరే చేయండి, మంచి పనులు చేస్తే బాగానే ఉంటుంది అని మేము కూడా ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి ఆయన ఎంబడి నిలబడము, ఆయన ఎక్కడ తీసుకపోతే అక్కడ వెళ్ళడము, ఆయన చేసే కార్యక్రమాలు చాలా బాగా అనిపించినాయి. ఎప్పుడు పిలిచినా, ఏ రాత్రి పిలిచినా, ఫోన్ చేసినా వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. పటేల్గూడ గ్రామానికి తలమానికంగా ఈ దుర్గా అమ్మవారి ఆలయం ఉందనుకోవచ్చా ఇప్పుడు? ఇప్పుడు ఇంత పెద్ద గొప్ప విషయమే కదా, దాదాపుగా నాకు తెలిసి ఇక్కడ ఈ కాన్సెన్స్లో కానీ పెద్ద మొత్తంలో వేరే ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ నాకు తెలిసి కాన్సెన్స్లో కానీ జిల్లాలో కానీ ఇంత పెద్ద టెంపుల్ లేదనుకుంటున్నా. మరి ఎంత భారీ ఎత్తున కట్టిండు మన హైదరాబాద్లో ఖైరతాబాద్ జనార్దన్ రెడ్డి జూబ్లీస్లో పెద్దమ్మ కూడా ఎట్లా కట్టిండో, ఇక్కడ పటేల్గూడలో కూడా ఈ ఎంపీపీ గారు దేవానంద్ గారు, అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ గారు ఇంత పెద్ద ఆలయం కట్టిండే ఇది చెప్పుకో చరిత్రనే కదా, చాలా సంతోషంగా ఉంది మాకైతే. శుభకృతనామ సంవత్సరం శ్రావణ మాసంలో ఈరోజు పటేల్గూడ గ్రామం లోపల ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శోభ ప్రడవిలతో ఉంది. ఈర్ల దేవానంద్ వారి యొక్క దంపతులు, అదేవిధంగా నితీష్ యొక్క దంపతులు గ్రామ సర్పంచ్గా, ఎంపీపీ అమీన్పూర్గా, మరి వారిలో కల్పినటువంటి కలిగినటువంటి కల్పించినటువంటి అమ్మవారి యొక్క సంకల్పం
ఆమె యొక్క నిత్య పూజా కెంకరలతో ఈ యొక్క గ్రామం వర్ధిల్లాలని భావన కావచ్చు. మరి అమ్మవారు ఇక్కడ నిలవై కొలవై ఈ యొక్క ఆధ్యాత్మిక శోభను అందరికీ కూడా సందర్భింపజేస్తుంది, వెలుగులు అందజేస్తుంది. అమ్మ అంటేనే అందరికీ ఇష్టమైనటువంటిది. కొడుకు చెడ్డవాడు కావచ్చు, కానీ అమ్మ ఎప్పుడూ చెడ్డవాడు కాదు. అందుకే ఏదైనా భక్తులు కూడా ఎవరు వచ్చినా ఏది వచ్చినా అమ్మ తను చక్కగా తన ఒడిలో కూర్చుని పెట్టుకొని హాయిగా ప్రేమాలాగా చేసేటువంటి భావన మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క పటేల్ కూడా గ్రామస్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకోసమని అంటే ప్రతినిత్యం కలియుగంలో స్మరణ చేసినంతనే పూజ చేసిన భాగ్యం కలుగుతుంది, యజ్ఞయాగాలు చేసిన భాగ్యం కలుగుతుంది. కాబట్టి అమ్మను నిత్యం కూడా శ్రీమాత్రే నమః, అమ్మవారికి జై, దుర్గమ్మ తల్లికి జై అన్నంతనే అద్భుతమైనటువంటి ఫలితాలు, ఆధ్యాత్మిక శోభ, మరి మనసు ఆనందంగా కలుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ యొక్క గుడి లోపల వేద పండితుల యొక్క సమక్షంలో జరిగినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములమై అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకుంటున్నాం. ఎందుకంటే అమ్మను నమ్మిన వారికి ఇమ్మడి ఏ కష్టములు కూడా ఉండవు. అందుకే ఒక్కసారి మనసారా అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మైనటువంటి ఆ తల్లిని మనం నిత్యం కూడా వేడుకుందాం, ఆనందంగా ఆ తల్లిని కొలుద్దాం, ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ముందుకు వేద్దాం. అమ్మవారికి నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. సో ఇది ఓవరాల్గా అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ ముద్ర చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం, ఏవైతే నిత్య పూజలు ఉన్నాయో అవి ఆగకుండా మున్ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఎంపీపీ ఈర్ల దేవానంద్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.